చాలా కనెక్షన్స్ ఉండి నా మనసులో చాలా లాంగ్ రిలేషన్షిప్స్తో కూడుకున్న ఫంక్షన్ అని నేను మనస్ఫూర్తిగా అనిపించి నేను ఇవాళ వచ్చాను. కేవలం నీహారికకో లేకపోతే ఈ సినిమా గురించి మాట్లాడడానికి రాలేదు. ఎంఎస్ రాజు గారి కోసం వచ్చాను, మెయిన్లీ ఆయన కోసమే వచ్చాను. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయన అండ్ యువీ క్రియేషన్స్ టుగెదర్. యువీ క్రియేషన్స్ కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వంశీ అన్న నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆయన తమ్ముడు విక్కీ అండ్ ప్రమోద్ గారు, వీళ్ళందరూ తీసే ప్రతి సినిమా మామ చెప్పినట్టు అది మంచి మనసుతో తీసారో లేకపోతే మంచి చేతితో తీసారో లేకపోతే నిజంగా మంచి అవగాహన సినిమా సబ్జెక్టులు కథ మీద అవగాహనతో తీశారు. ప్రతి సినిమా మంచి హిట్ అవుతున్నాయి, చిన్నదైనా పెద్ద సినిమా అయినా అన్నీ పెద్ద హిట్ అవుతున్నాయి. సో వాళ్ళ మీద నమ్మకంతో కూడా నేను చెప్పగలుగుతాను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అది ఒక కారణం. రెండో కారణం, నీహారిక మాట్లాడిన మాటలతో కానీ మేము ఇప్పుడు చూసిన విజువల్స్ చూసి కానీ చూసిన కాస్త సెకండ్స్ నాకు ఒక వెరీ గుడ్ ఫీలింగ్ అనిపించింది. కింద కూర్చున్నప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నా డైరెక్టర్ గారికి, ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ షోర్ షాట్ విన్నర్. ఎందుకంటే ట్రైలర్లో ఏదైతే పండుద్దో అది కేవలం అది సినిమాల్లో ఉండే సీన్స్ నుంచే తీసుకొని మనం ట్రైలర్లో చూపిస్తాం. సో ట్రైలర్ పండుతుందంటే చాలా వరకు నేను నమ్ముతాను సినిమా కూడా పండుద్దని. సో ఐ విష్ ద డైరెక్టర్ ఆల్ ద బెస్ట్. అండ్ శక్తికాంత్ గారు, ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్ అండ్ యువర్ వర్క్ ఇన్ ఫిదా. ఇప్పటికీ సాయి పల్లవి పాట ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూడ్ సాంగ్స్ ఆన్ యూట్యూబ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్. అండ్ మురళీ శర్మ గారు, ఐ వర్క్ విత్ యూ ఇన్ ఎవడు, బట్ ద వే యూ బిన్ పర్ఫార్మింగ్ లేట్లీ ఐ మిస్ నాట్ వర్కింగ్ మిస్ వర్కింగ్ విత్ యూ నౌ. తొందరగా మీతో ఒక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే నరేష్ గారితో మా ఫాదర్ గారు రంగస్థలంలో మొన్నే చేశాను. సో వీ హ్యాడ్ అ గ్రేట్ బాండ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మై ఫిలిం. అండ్ అలాగే శాస్త్రి గారి గురించి నేను కొత్తగా చెప్పట్లేదు. ఆయన మొదటి సినిమా రాశారు, దాని తర్వాత ఇప్పుడు సైరా నాన్నగారి సినిమాలో కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ రాస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా ప్రొడక్షన్కి. అండ్ ఫైనలీ ఎస్, ఐ విష్ బోత్ సుమన్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు హీస్ వర్క్డ్ రియలీ రియలీ హార్డ్. ఒక యాక్టర్ ఎంత కష్టపడాలో అంత కష్టపడి హీస్ రీచ్ దిస్ పాయింట్. మొన్న ఎంఎస్ రాజు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను అదే అంటున్నాను, ఈజ్ రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ దిస్ ఫిలిం ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అనదర్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్. ఐ విష్ యూ ఆల్